అయ్యయ్యో ఏమైంది ఈ ఉదయగిరికి ఒకనాటి శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఒక వెలుగు వెలిగిన ఈ నేల తరువాత బ్రిటిష్ సామ్రాజ్యంలో కూడా ఏమాత్రం వెలుగులను కోల్పోని ఈ నేల ఈనాడు ఎందుకు అంధకారంలో కూరుకుపోయింది ఈనాటి అంధకారమైనటువంటి ఈ రహదారులు ఒకనాడు సువర్ణ రత్న మణిమాణిక్యాలను రాసులుగా పోసి అమ్మినవి కావా ఆ రత్న రాసులు ఈనాడు ఏమయ్యాయి రాళ్ళ రాసులుగా మిగిలిపోయాయా గలగల పారే సెలయేర్లతో అందమైన కొండల సోయగాలతో చూపరులను అట్టే ఆకట్టుకుంటున్నటువంటి ముగ్ధ మనోహరమైనటువంటి ఈ యొక్క ఉదయగిరి ఈనాడు ఆకలి కేకలతో కరువు రక్కసి కాటు వేసి అల్లాడుతుంది అంటే కారణం ఎవరై ఉండాలి కారణం ప్రభుత్వాలదా స్థానిక నాయకులదా కారణం ఎవరిదైనా ఫలితం అనుభవించేది మాత్రం సామాన్య ప్రజానికమే ఓ ప్రభుత్వ ప్రతినిధులారా ఈనాడు వృద్ధుల సైతం రోడ్డెక్కి ఉదయగిరి జిల్లా కావాలి మహాప్రభో అని అరుస్తున్నారో మీకు తెలుసా కాదు కాదు రోధిస్తున్నారో తెలుసా పట్టెడన్నం కన్న బిడ్డలకు కన్న తల్లిదండ్రులకు పెట్టలేక పొట్ట చేత పట్టుకొని కన్న ఊరి ప్రేమాభిమానాలను చంపుకొని ఎక్కడో వలసపోయి బ్రతుకుతున్న బిడ్డలు తిరిగి వచ్చి తమకు తోడుగా ఉంటారన్న ఆశతో వాళ్ళు కేకలు వేస్తున్నారన్న సంగతి మీకు తెలుసా నడి వయసు ప్రాయం ఉన్నవారు సైతం రోడ్లెక్కి ఉదయగిరి జిల్లా కావాలి అని ఎందుకు నినదిస్తున్నారో మీకు తెలుసా కన్న తల్లిదండ్రులను కన్న బిడ్డలను ఒంటరిగా ఇంట్లో వదిలి కుటి కోసం ఎలా వలసపోయామో రానున్న రోజుల్లో మా బిడ్డలు కూడా మమ్మను ఒంటరిగా వదిలి ఎక్కడకో వలసలు పోతారన్న భయంతో అన్న పచ్చి నిజం మీకు తెలుసా మరి చిన్నారులు బారులు తీరి మరి ఉదయగిరి జిల్లా కావాలి కావాలి అని ఎందుకు నినదిస్తున్నారో మీకు తెలుసా మా అమ్మ నాన్నలు మమ్మలను చదివించడాని కోసం మా ఆకలిని తీర్చడం కోసం దేశం కాని దేశంలో రాష్ట్రం కాని రాష్ట్రంలో ఊరు కాని ఊరిలో పొట్ట చేత పట్టుకొని కన్నా ఊరిని వదిలి ఎలా వెళ్ళిపోయారో రానున్న రోజుల్లో ఇదే పరిస్థితి మాకు తలెత్తుతుందేమో అన్న భయంతో వారు ఆ విధంగా కేకలు వేస్తున్నారన్న పచ్చి నిజం ఈ ప్రభుత్వాలకు తెలుసా అయ్యా ముఖ్యమంత్రి గారు ఒక్కసారి ఉదయగిరి పల్లెలను సందర్శించండి ఎన్నో గ్రామాలలో ఎన్నెన్నో ఇళ్లలో వృద్ధులు మాత్రమే దర్శనమిస్తారు ఏ వృద్ధుడి దగ్గరికి వెళ్ళి ఏమి తాత నీవు ఒక్కడివే ఉన్నావే అని అడగండి ఆ తాత చెప్పేటువంటి విషయాలను విని మీ హృదయం తరంగంలా కరిగిపోతుంది ఒకవేళ మీరు రాలేకపోయినా మీ ప్రభుత్వ ప్రతినిధులను పంపించండి ఒక నివేదిక తెప్పించుకొని నిజాలు తెలుసుకొని ఇప్పటికైనా మీరు ఉదయగిరిని జిల్లా చేసి అభివృద్ధి పరచకపోతే ఇక ఉదయగిరి అభివృద్ధి అనేటువంటిది సుదూర స్వప్నంలా మిగిలిపోయి వలస బాటలు ఎక్కువయ్యి రానున్న రోజులలో ఓ ఎడారిగా దర్శనమిస్తుంది అన్న పచ్చి నిజాన్ని మీరు నమ్మకనే నమ్మాలి అయ్యా ముఖ్యమంత్రి గారు చివరిగా ఒక్క మాట చెప్తున్నా కరువు రక్కసి కాటు వేసి త్రాగేదానికి గుక్కెడు నీళ్లు లేక తినేదానికి పట్టెడు అన్నం లేక వైద్యం లేక ఉపాధి లేక సరైన చదువులు లేక అలమటిస్తున్న ఈ ప్రజానికం ఏమి కోరుకుంటుందో మీకు తెలుసా ఉదయగిరి అభివృద్ధి చెందాలి అన్నా మా పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలన్నా తాగేదానికి గుక్కెడు నీళ్లు కావాలన్నా ఖచ్చితంగా ఉదయగిరి జిల్లా అవి తీరాలి అని కోరుకుంటున్నారు అనే పచ్చి నిజం మీరు తెలుసుకోవాలి